భాజపా పాలిత దురాగతాలకు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అరెస్టునే ఉదాహరణ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేయట్లేదన్న ఆయన, అసలు దొంగల్ని వదిలిపెట్టి భాజపా నేతలు చెప్పిన వారిపై కేసులు పెడుతున్నారని సూర్యాపేటలో ఆరోపించారు. కార్నర్ సమావేశాల్లో పాల్గొంటున్న కేంద్ర మంత్రులు రాష్ట అభివృద్దిపై అసత్యాలు మాట్లాడుతున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. భాజపా పాలిత రాష్ట్రాలు తెలంగాణలో జరుగుతున్న అభివృద్దిని బేరీజు వేసుకోవాలని సూచించారు. పార్టీ డైరెక్షన్ లో చేసిన ఆరోపణల మేరకు మాత్రమే ఇన్వెస్టిగేషన్ నడుస్తుందనేది మనకు ప్రత్యేకంగా ఈ ఢిల్లీ లిఖర్ కేసులో మనకు కనబడతా ఉంది. ముందే బీజేపీ ఎంపీలు, బీజేపీకి సంబంధించిన నాయకులు అవతలి పక్షాలు ఆరోపణలు చేయడం, వాళ్ళు ఎట్లయితే ఆరోపణలు చేస్తున్నారో, వారు ఎవరెవరి పేర్లు అయితే మాట్లాడుతున్నారో వాళ్ళపైనే ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు కేసులు పెట్టడం లేదా ఐటీ దాడులు చేయడం మనకు స్పష్టంగా కనబడుతుంది. దేశవ్యాప్తంగా ఇవాళ ఎమర్జెన్సీకి మించిన దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో కొనసాగుతున్నాయి. పరిస్థితులు ఇట్లాగే కొనసాగితే దేశంలో తప్పకుండా పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వస్తాయనే విషయాన్ని కూడా బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ తెలుసుకోవాలి. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా తెలంగాణలో ఉన్న అభివృద్ధిని చూపించలేరు, వాళ్ళతో సాధ్యం కాదు. కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాలలో సగం పథకాలు అమలు చేసిన రాష్ట్రం కూడా లేదు ఈ దేశంలో.